నమస్తే వెల్కమ్ టు నిధి టీవీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలో తనే గెలుస్తానంటున్నాడు మంచు విష్ణు తన మేనిఫెస్టో చూసిన తర్వాత చిరంజీవి బాలకృష్ణ లాంటి పెద్దలు కూడా తనకే ఓటేస్తారని చెప్తున్నాడు చిరంజీవి మోహన్ బాబు ఇప్పటికీ ఎప్పటికీ మంచి ఫ్రెండ్స్ అంటున్నాడు విష్ణు చిరంజీవి అంకుల్ బాలకృష్ణ అంకుల్ నాగార్జున అంకుల్ వెంకటేష్ అంకుల్ ఎప్పుడూ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రత్యక్షంగా జోక్యం చేసుకోలేదు ఈసారి కూడా ఆ జోక్యం ఉండదు నామినేషన్ తర్వాత మేనిఫెస్టో చెప్తాను అది చూసి పవన్ కళ్యాణ్ అంకుల్ చిరంజీవి అంకుల్ కూడా నాకే ఓటేస్తారు అని అంటున్నారు మంచు విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్ మంత్రి కేటీఆర్ పేర్లు చెప్పడాన్ని సమర్థించుకున్నాడు మంచు విష్ణు కొంతమంది ఎమ్మెల్యేలు చిన్న స్థాయి మంత్రులు అసోసియేషన్ ఎన్నికల్లో జోక్యం చేసుకున్నారని వాళ్లకు చెక్ పెట్టేందుకు తన పరిచయాన్ని పైకి చెప్పాల్సి వచ్చిందంటున్నాడు జగన్ కేటీఆర్ పేర్లు చెప్పి నేను ఎవరిని బెదిరించడం లేదు ఇంకా చెప్పాలంటే నా ప్యానెల్లో ఎంఐఎం తప్ప అన్ని పార్టీల ప్రాతినిధ్యం ఉంది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో రాజకీయ జోక్యం ఉంది ఎమ్మెల్యేలు చిన్న స్థాయి మంత్రుల ప్రమేయం ఉంది అందుకే నేను జగన్ కేటీఆర్ పేర్లు చెప్పాను కొంతమంది ఈగోల వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అన్నారు ఈసారి అసోసియేషన్ ఎన్నికలో సైలెంట్ ఓటింగ్ ఉంటుందంటున్నాడు మంచు విష్ణు చాలా మంది తనకే ఓటేస్తామని చెప్తున్నారని కానీ ఆ విషయాన్ని పైకి మాత్రం చెప్పమని తనతో అంటున్నారని అన్నాడు గెలిచిన తర్వాత అసోసియేషన్ కు తన సొంత డబ్బుతో బిల్డింగ్ కడతానంటున్న విష్ణు ఎన్నికల టైంలో లోకల్ నాన్ లోకల్ అంశాన్ని లేవనెత్తితే తప్పేంటని ప్రశ్నిస్తున్నాడు